Yes, and I. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నాకైతే జలుబు కొంచెం తక్కువ అయింది. దండకైతే వెళ్ళిన టాబ్లెట్స్ లక్ష్మీ వాడిన టాబ్లెట్స్ చెప్పు. ఇప్పుడు నేను దండకైతే వెళ్ళి వచ్చేసిన, రాకడతోనే తోటకూర అయితే కోసిన, కూరకు చిన్న చిన్న ఆకు తెచ్చింది ఫ్రెండ్స్. చిన్న ఆకు ఉంటుంది కదా పచ్చకూర, ఉన్నది కూర. ఇప్పుడు లక్ష్మి అయితే ఈరోజు పచ్చకూర చేయబోతుంది. ఇగో గోంగూర, కొత్తిమీర, మెంతు. గోంగూర అర్ధ కిలోకు 40 అంట, తెచ్చినవా? తేలే, మళ్ళా కిలోకు 80 రూపాయలంట. ఇక అందుకే అందుకనే తోటకూర తెచ్చిన, అర్ధ కిలోకి 20 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, అర్ధ కిలో తోటకూర తెచ్చింది లక్ష్మి. ఇప్పుడు తోటకూర చేస్తుంది. కోస్ట్ అయిపోయింది, కడుగుతావా? ఇప్పుడు మిరపకాయలు ఇటు కోసినాక కడిగి పెడతా. ఓకే, జామకాయ అది జామకాయ పండు పొట్టిస్తానా? పొట్టు కాదు. ఫ్రెండ్స్, లక్ష్మి అది జామకాయ తెచ్చింది చూడండి, పండు జామకాయ ఎలా ఉందా. చుట్టుకుండే చంపుకొని వచ్చేసి దొంగ. ఫ్రెండ్స్, జంపండి, అది చాలా టేస్ట్ అవుతుంది పండు. ఇంకాను తినే జలుబు చేస్తుంది. సూపర్ చేసేదే ఆరోగ్యం కూడా, ఇది చాలా మంచి అని విన్నాను. అయితే జాంపండు కానీ సర్దిగా అయితే ఇంకెక్కువ మిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు కోస్తానా? ఇప్పుడైతే ఉల్లిగడ్డలను మిరపకాయలు అయితే కోసిన, ఇప్పుడైతే టమాటాలు కోస్తానా? ఏమైంది నవ్వుతాను? ఈ నవ్వు ఇంతవరకు పంట రాలేదని నవ్వుతానా? ఇంతవరకు పంట గొగ్గురు పడింది లేక ముసలా పడలేక కుక్కల పడే ముసలా లేకుండే కొద్దిగా కొద్దిగా అంతా ప్రాణం సెట్ అయిందే హుషారు ఆగుతుంది లక్ష్మి చూడండి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఆరోగ్యంగా ఉందనుకో లక్ష్మి, మొత్తానికైతే ఇక ఆకాశం అంతా అదే అంటది. అవును కాదు, అలా ఉంటేనే మంచిది, లేకపోతే మొత్తానికి పానం బాగా లేకుండా కానీ కొంచెం వేరే మంచిదా? పానం మంచి లేకుండా కొంచెం ఇట్లానే ఉండాలి నవ్వుతూ, దాని మనసు పెట్టుకోకుండా. అవునా? ఇప్పుడు కూర పోయి పెట్టినావు? పెట్టలేదు. ఓకే, ఏం చెప్తున్నావు? కోడి పిల్ల ఒక్కరా? కోడి పిల్ల వినవే, కోడి పిల్ల విన్నావా? కోడి పిల్ల కన్నావా? కోడి పిల్ల ఇప్పుడు కోడి పిల్లగానే కాదు. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కూర పోయింది కదా. ఓకే, నేనే 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 నా చూస్తూనే ఎంతగానో ఉన్నది, ఉడుకుతానే గట్టడే. మా ఇట్లా ఏమైనా పట్టరాదు మరి? తినవు అది అది కడుగు కడుగు.
చిక్టక్టక. ఎంత సినిమా లక్ష్మి ఎలా బేరం పోతే ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఒక 200 వద్దులే అబ్బో పుట్టింది కాదు సరిపోద్దులే చెప్పేం కదా తాళతీయ నీ గంగ వేపించింది కాదు మరి మీతో ఎంత ఐడియా ఎంత నుండి అవి బంగారు గాజు ఫీల్ అవుతున్నా బంగారు గాజు ఫీల్ అవుతున్నా అంటున్నా కాదా ఓకే చేతికి చూడు మంచిగా ఎక్సలెంట్ ఉన్నాయి చిన్నాక ఏ గండేసా వేస్తే నీ ఇష్టం వేస్తాను కూడా మిరపకాయలు ఆర్డర్ చేస్తాను ఉప్పు ఎత్త ఎప్పుడు కొంచెం చూడు ఉప్పు వేస్తా ఇప్పుడైతే పసుపు కూడా వేస్తానా ముద్ర ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టమాటాలు ఉడికితే మనకైతే పచ్చగూర రెడీ అంటే ఈరోజు ఫ్రెండ్స్ ఇవాళ లాగా తిక్కలు ఆపేస్తున్నాను అనమాట. రేపటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎన్ని రోజులు లక్ష్మి కొంచెం డల్గా ఉండడం వల్ల వీడియోస్ అయితే రాలేకపోయినాయి. ఇక రేపటి నుంచి నిన్న నుంచి స్టార్ట్ చేసిన వీడియోస్ మళ్ళీ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం. ఈ నెల మనకైతే ఎక్కువ మనీ కూడా యాడ్ అయితే కాలేదు, అంటే స్టూడియోలో మనకు కూడా ఎక్కువ మనీ అయితే యాడ్ కాలేదు. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాయి కదా, ఇప్పటికి మనకు డబ్బులు వచ్చి 2 మంత్స్ అయితే అవుతుంది. చాలా తక్కువ తక్కువ అయితే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ వచ్చినా ఖచ్చితంగా వీడియో ఇద్దామని అనుకున్నా కానీ కాకపోతే వీడియోలు పెట్టకపోవడం వల్ల మళ్ళీ వీడియోలు కూడా వైరల్ అయితే అవుతలేవు అనమాట. అందువల్ల తక్కువగా ఉన్నాయి డబ్బులు కూడా. మళ్ళీ కొత్త ఛానల్ కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, అంటే 3 రోజులకోసారి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను కొత్త కొత్త వీడియోస్.
ఆ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తగ్గుదాం. అంతవరకు మీ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బై ఫ్రెండ్స్.